ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దేశ రాజకీయాల్లో కేసీఆర్ దే కీలక పాత్ర 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ద్విచక్ర వాహనదారుడు సజీవ దహనం ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో ఘటన ఉక్రెయిన్ నుండి పెద్దపల్లికి చేరుకున్న ఇద్దరు వైద్య విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపిన బంధువులు ఉక్రెయిన్ భయానక అనుభవాలను వివరించిన ఎంబీబీఎస్ స్టూడెంట్ సయ్యద్ ఖాలిద్ ఉమన్ ప్రమాణ స్వీకారం చేసిన ఎల్ఐసి ఏజెంట్ల సమక్య పెద్దపల్లి శాఖ నూతన కార్యవర్గం ప్రభుత్వం 3% వాటా విక్రయించడం వల్ల ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్న సమక్య నేతలు పెద్దపల్లిలో తపాలా ఉద్యోగుల ధర్నా కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ యాభై మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి సిరి ఫంక్షన్ హాల్లో ఆశా వర్కర్లకు సెల్ ఫోన్స్ పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపు పెద్దపల్లి రావిచెట్టు వద్ద చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమంలో ఎంపిక కాబడిన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు చర్యలు చేపట్టడం జరుగుతుంది పెద్దపల్లి ఎంఈఓ వెల్లడి హనుమంతునిపేట నుండి మారుడుగొండ గ్రామాల మధ్య గల పలు రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం రహదారి మూలమలుపుల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఆర్ఎన్బి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న పలువురు వాహనదారులు